నమస్తే తెలంగాణలో ఒక ఐదుగురు అభ్యర్థులు పెరిగారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేటోళ్ళు. ఆంధ్రజ్యోతిలో 20 మంది ఆంధ్రజ్యోతిలో తెలిసిన ముచ్చటేమో 20 మంది వస్తారు, వెలుగు నుంచి వెళ్ళేమో 20 మంది. ఇక మళ్ళీ నమస్తే తెలంగాణ కాడికి రాగానే 20 మంది ఒక 5 ఎమ్మెల్యేలు అప్పుడు మనం ఈ పేపర్ నుంచి వెళ్ళి ఈ పేపర్కి వచ్చేసరికి ఇంకొక 5 మంది పెరిగిర్రట. సరే ఇక చూద్దాం, టచ్లో 20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. కాంగ్రెస్ ముఖ్య నేత అనట కేసీఆర్ గారిని అడిగిండట. 25 మంది రెడీగా ఉన్నారు కేసీఆర్ గారు, మరి తీసుకురావాలా మీ పార్టీలకు, మీరు దుంకమంటే మేము ఈ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీకి గబుక్కున దుంకుతాం, మేము రెడీగా ఉన్నాం బీఆర్ఎస్ కండువాలు కప్పుకోనికి, మీరు ఏమంటారని చెప్పేసి అధికార పార్టీలో ఉన్న ఒక కాంగ్రెస్ బడా నేత ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని అడిగిండట. సరే ఇప్పుడే వద్దని వారించాడట. ఈ కేసీఆర్ గారు ముచ్చటైతే నిజంగా గమ్మతుంటాయి గిసండు కొన్ని ముచ్చట్లు అయితే. మరి సరే వీటిని నవ్వాలా మరి ఏడవాలా అర్థం కాదు. ఆయన తీసుకొస్తా 20 మందిని అంటే ఏ ఇప్పుడు వద్దు నువ్వు తర్వాత తీసుకురా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారట. సరే కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే ఉందట, అంటే కాంగ్రెస్ వల్ల ఏం నడుస్తలేదట. రేవంత్ రెడ్డి గారిని కూడా బీజేపీ అంటే పైనున్న మోడీ అమిత్ షా లాంటివాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు ఈడ. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అట, అంటే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇటు చెప్పారు కదా 25 మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు వద్దు అంటే దీని అర్థం ఏంటంటే లోక్సభ ఎన్నికల తర్వాత పిలువు అప్పుడు చూసుకుందాం, అప్పుడు కండువాలు కప్పి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకుద్దామని ఇక ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ముస్లింలు మన వైపే, ఎంఐఎం కూడా మనతోనే, 104 మంది ఉన్నా నన్నే బీజేపీ పడగొట్టనీకి చూసింది, 65 మంది ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ను వదులుతుందా, రేవంత్ రెడ్డే బీజేపీలోకి పోయే అవకాశం ఉంది, బిఎల్ సంతోష్కు నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టిండ్రు, అందుకే కవితను అరెస్టు, అసలు ఆమెపై కేసే లేదు, మళ్ళీ ఉద్యమ కేసీఆర్ను త్వరలో చూస్తారు, త్వరలో బస్సు యాత్ర, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్ కేసీఆర్ గారు రిలీజ్ చేశారట, పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారట, ఇంకా మొత్తం అందరికి కలిపి 10 కోట్లు ఇచ్చారట. ఎంత తలా 95 లక్షలు ఇచ్చినట్టున్నారు, తలా 95 లక్షలు అంటే నిజంగా అంటే తలా 95 లక్షలు అంటే నాకు ఒక సందేహం వచ్చింది. ఒక ఎంపీగా నిలబడాలనుకున్న వ్యక్తి దాదాపు అక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో, ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏముంటుందంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 6-7 నియోజకవర్గాల పేరిట నిజంగా అంటే జనాలు ఆలోచించాలి, ఆలోచన చేయాలి, 95 లక్షలతోనే ఉట్టి 95 లక్షలతోనే అని అన్ని నియోజకవర్గాలు తిరిగి వస్తాడా, 95 లక్షలతోనే ఒక ఎంపీ ఎలక్షన్లకు ఆయన పోటీ చేయడానికి సిద్ధపడుతుందా, జనాలు ఆలోచించాలా. ఈ 95 లక్షల వెనుక 95 లక్షలు అనేది ఏదో అఫీషియల్గా ఒక బయటికి అంటున్న మాట, గట్టిగా మాట్లాడితే కండువాలకు ఫ్లెక్సీలకు వీళ్ళు 10 కార్లు వేసుకొని పోతే ఆ డీజిల్కే అయితాయి కదా, ఇంత కాదని ఇప్పుడు 2 నెలల 3 నెలల ముంగటి నుంచి వీళ్ళు ప్రచారం చేయబోతున్నారు, ఒక్కొక్కరు 50 కార్లు వేసుకొని పోతున్నారు, ఆ డీజిల్లకు పెట్రోల్కు వాటికి వీటికి ఈ కండువాలకు వీటికే అయితే కదా. ఈ 95 లక్షల ముచ్చట మరి ఏందో కానీ వెనక మాత్రం కోటాను కోట్లు అయితే ఖర్చు పెడతారు, ఆ ముచ్చట్లు ఎక్కడ వెలుగులోకి అయితే రావు. కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు, మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నాడు, కోర్టుకు తెలిపిన అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకోనికి కేజ్రీవాల్ అట మామిడి పండ్లు తింటుండట జైల్లో, ఎందుకంటే ఇక మెడికల్ బెయిల్ కోసం అట, అంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, షుగర్ ఎక్కువైందనో ఇంకోటనో చెప్పే ప్రయత్నం చేసి ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే తెచ్చుకొని అది కోర్టుకు సమర్పించి మెడికల్ బెయిల్ ఎట్లా పెట్టి పొందాలి అని చెప్పేసి ఇది ఒక ప్రయత్నం చేస్తుండని చెప్పేసి ఈడీ అధికారులు అట కోర్టుకు చెప్పారట. ఇది 2 పరివార్ల నడుమ పోరు, కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ ఐటీ ఈవీఎంలు, ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు, కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు, ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఆరోపణ, జూన్ 9 ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండు. ఇక్కడ చూడరి, ఇది 2 పరివార్ల నడుమ పోరాట,
కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్న మాటలు ఒకసారి చూద్దాం. మోదీ పరివారంలో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు. మోడీ పరివారంలోనట ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు ఉన్నాయట. మరి ఇదే మాట గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇదే మాట అన్నారు. మోడీ అదుపులోనే ఈ ఈడీ, సిబిఐ, ఐటీలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు వేట కుక్కలు వీళ్ళకి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని విమర్శించిండ్రు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాట మీరే అంటున్నారు. ఇది వాస్తవమే అయితే, మోడీ పరివారంలో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు ఉన్నది వాస్తవమే అయితే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్నప్పుడు కూడా మరి అది వాస్తవమే. ఇది వాస్తవమే అని మీరు అంగీకరిస్తే వాళ్ళు అన్నప్పుడు కూడా వాస్తవమే అని మీరు అంగీకరించాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఇటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది వాస్తవమైతే అది వాస్తవమే అవుతుంది కదా. అది తప్పని మీరు ఆనాడు అన్నప్పుడు ఇది కూడా తప్పే అని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అంటాయి. ఇండియా పరివారంలో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు ఉన్నారట. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండట. కేరళ సీఎం విజయన్ అట అవినీతిలో మునిగిపోయిండట. ఆయనకు, మోదీకి మధ్య, ఎవరే కేరళ సీఎంకు, మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. అంటే సరే, ఈ ముచ్చట ఒకసారి చూద్దాం. మోడీకి, కేరళ సీఎంకు రహస్య ఒప్పందం ఉందంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారిని నమ్మి, రేవంత్ రెడ్డి గారి మీద పిచ్చితోటి, కాంగ్రెస్ పార్టీ పైన పిచ్చితోటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, ఎంతోమంది యువకులు, ఉద్యోగులు, ఇంకోరు ఎంతోమంది మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు ఫస్ట్ ఓటర్లంతా బీజేపీకి ఓట్లేస్తే వేసుకోండి, మోడీకి ఓటేస్తే వేసుకోండి అని మీరన్నప్పుడు కూడా ఇదే మాట లేవనెత్తిండ్రు చాలామంది ఇదే రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారికి, మోదీకి రహస్య ఒప్పందం ఉంది, అందుకే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలను మాట్లాడుతున్నారని చెప్పేసి చాలామంది విమర్శించిండ్రు. ఎందుకంటే ఓటుకు నేటు కేసు ఇంకా ముగిసిపోలేదు, దాని గురించెల్లే రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు, మోడీ గారితో రహస్య ఒప్పందం పెట్టుకున్నారని చెప్పేసి చాలా విమర్శలు అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఇంకో సీఎంను మరి అట్లా అనే ముచ్చటైతే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇందాక చూస్తున్నాం, తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూపాయలు 10 లక్షల కోట్లట, ఇక్కడ కూడా అదే ముచ్చట వచ్చింది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్లో ఉంటే కేసీఆర్ ఊకుంటాడానా? సరే మనం అంటే వాస్తవం మాట్లాడుకుందాం. ఎట్లా పెట్టి అధికారంలో ఉండాలనే ప్రయత్నం కేసీఆర్ ఎప్పటికీ చేస్తాడు. ఎందుకంటే 2 దాఫాలు ఆయన అధికారంలో ఉన్న వ్యక్తి ఓటమిని అంటే ఓర్చుకోలేకపోయింది. ఎందుకంటే వాస్తవానికి ఎవరు అవునన్నా కాదన్నా అభివృద్ధి చేసిండు, కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అహంకారంతో కొంత అధికార మదం అనేది కేసీఆర్ గారికి ఉండే. అటువంటి వ్యక్తివి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉంటే ఇప్పుడు అంతా అలవోకగా ఎందుకు ఊకుంటారు, తీసేసుకుంటుండే. మీరు గతంలోనే కాంగ్రెస్ వాళ్ళని ఎంతోమంది స్వాగతించి తీసుకున్నారు, అది ఆల్రెడీ చూసినాం. అది ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కూడా అంటే పార్టీల నుంచి వెళ్ళి ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మొదలైంది. అది మనందరం చూసినాం. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఊకుంటారు 20 మంది రెడీగా ఉంటే? ఊకోరు కదా. ఇదంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇక అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ చేసే ప్రయత్నమైనా బీఆర్ఎస్ చేసే ప్రయత్నమైనా ఆ పార్టీని బలహీనంగా చేయడానికి ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు అంటే ఎవరు మాత్రం కోరుకుంటారు అధికారం పార్టీ నుంచి వెళ్ళి వీడి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలోకి పోవాలని? జనాలు ఊకుంటారా? రాళ్లతో కొడతారు.